మరో తీవ్ర ఉద్యమానికి అగ్రిగోల్డ్ బాధితులు సిద్ధం. ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల్లో 20,000 లోపు బాధితులకు 1,150 కోట్లను 6 నెలల్లో చెల్లిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేటికి న్యాయం చేయలేదని, ఈ నేపథ్యంలో మరో తీవ్ర ఉద్యమానికి శ్రీకారం చుడతామని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి తిరుపతిరావు అన్నారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో అనకాపల్లి జిల్లా స్థాయి అగ్రిగోల్డ్ ఏజెంట్ల సమావేశం జరిగింది. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్ అసోసియేషన్ అధ్యక్షులు కరణం మాణిక్యాలరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వేలాది ఎకరాల అగ్రిగోల్డ్ భూములను, భవనాలను సిఐడి జప్తు చేసి ప్రభుత్వం వద్ద ఉంచిందని, ఆ ఆస్తులను ప్రభుత్వమే తీసుకుని అగ్రిగోల్డ్ బాధితులకు పూర్తి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 25వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల బాధితులు ర్యాలీగా ఆందోళన నిర్వహించి వినతి పత్రాన్ని అందజేస్తామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు వివి నాయుడు, సహాయ కార్యదర్శి చంద్రశేఖర్, అనకాపల్లి గౌరవ అధ్యక్షులు వైఎన్ భద్రం, కోన లక్ష్మణ, కార్యదర్శి మొల్లెట్టి గోపాలరమణ, నాయకులు జర్రిపోతుల దుర్గారావు, సూరిబాబు, శేషు, ఎస్ అప్పారావు, మోహన్ రావు, ఎంపీ రాజు, రాజేష్, చిన అప్పారావు, రైతు సంఘం నాయకులు కోరిబిల్లి శంకర్రావుతో పాటు జిల్లా వ్యాప్తంగా బాధితులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మేము ప్రభుత్వాన్ని అగ్రిగోల్డ్ బాధితుల తరఫున కోరేది ఏమంటే, ప్రభుత్వం తమ సొమ్ము మాత్రం బాధితులకు ఇవ్వాల్సిన పని లేదు. ఏదైతే అగ్రిగోల్డ్ ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తుల్ని ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకునో, కోర్టు ద్వారా టేక్ ఓవర్ చేసుకునో, ఆ ఆస్తులు అమ్మి ఈ అగ్రిగోల్డ్ బాధితులకి న్యాయం చేయాలని చెప్పని, ప్రతి పైసా పరిహారం చెల్లించాలని చెప్పని కోరుతూ ఉన్నాం. ప్రభుత్వం మీరు నవరత్నాల్లో పెట్టిన హామీలను నెరవేర్చాలనే కోరుతున్నాం తప్ప, మీ ప్రభుత్వం తాలూకు సొమ్మెను ఇమ్మని మాత్రం అగ్రిగోల్డ్ బాధితులు అడగడం లేదు. అది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు గుర్తెరగాలని చెప్పని ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్తే. నా పేరు వివి చంద్రశేఖరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. జులై 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ సమావేశం ఏర్పాటు చేసి, ఆ యొక్క సమావేశంలో ఈ జులై 25వ తారీఖున అన్ని జిల్లాలలో కలెక్టరేట్కి వినతి పత్రం ఇవ్వాలనేటువంటి ఒక తీర్మానం చేయడం జరిగింది. దాని సందర్భంగా మేము రాష్ట్ర కమిటీ అసోసియేషన్ నాయకులందరం కలుసుకొని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అనకాపల్లి, విశాఖపట్నం, ఇలా ప్రతి జిల్లాలో ఈ సమావేశాలు పెట్టి బాధితుల్లో ఒక చైతన్యం అనేది నింపి, ఆ జులై 25వ తారీఖు జరిగేటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరిపి, ఏదైతే ప్రభుత్వం చెప్పినటువంటి హామీలు 3 నెలల్లో అగ్రిగోల్డ్ బాధితులకు 20,000 లోపు ఇస్తామని, 6 నెలల్లో పూర్తి మొత్తం బాధితులందరికీ కూడా చెల్లింపులు చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ నెరవేరేదానికి గట్టి కృషి చేయాలని మేము బాధితులందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వం కూడా ఈ యొక్క బాధితుల యొక్క దృష్టిని పెట్టుకొని ప్రభుత్వం కూడా స్పందించి ప్రభుత్వం తరఫున ప్రకటన వచ్చే విధంగా ఆ యొక్క జిల్లాలో ఇచ్చినటువంటి మెమరాండం రాకపోతే, మళ్ళీ సెప్టెంబర్ 6వ తారీఖున విజయవాడ కేంద్రంగా జిల్లా విజయవాడ పిలిపించి అక్కడ ఒక వేల సంఖ్యలో ఒక ధర్నా కార్యక్రమం చేయాలని కూడా మేము ఆలోచన చేస్తున్నాం. అంతకుముందే మళ్ళీ అటువంటి పరిస్థితి తీసుకురాకముందే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం బాధితులకు న్యాయం చేయాలని ఈ సందర్భంలో కోరుతున్నాం.